హాయ్ ఫ్రెండ్స్ ఉల్వ సాంబార్ ప్రిపరేషన్ చేస్తున్నాను ఫస్ట్ ఏంటన్నా వీడియో చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నేను స్టవ్ అనేది ఆన్ చేసి ఒక మందపాటి గిన్నె తీసేసుకొని దీంట్లో కొద్దిగా ఉల్వలు తీసేసుకొని అలా అయ్యే వరకు నేను ఫ్రై చేసేసుకొని అలాగే మిక్సీలో వేసేసుకొని పొడిలా చేసేసుకొని పక్కన వేసుకుంటున్నాను అలాగే దీంట్లోనే మిక్సీలో కొద్దిగా టమాటా ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని స్మూత్లా పేస్ట్ చేసేసుకొని పక్కన ఉంచేసుకుంటున్నాను అలాగే స్టవ్ అనేది ఆన్ చేసేసి ఒక మందపాటి గిన్నెలో నేను కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసేసి దీంట్లో కొద్దిగా జీలకర్ర అలాగే మెంతులు అలాగే ఎండుమిర్చి పచ్చిమిర్చి ఎల్లుబాయిలు కరేపాకు యాడ్ చేసేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకోవాలి ఇది కొద్దిగా ఫ్రై అయిపోయింది కాబట్టి దీంట్లో నేను మిరియాలు అలాగే కొద్దిగా పసుపు అల్లం పేస్ట్ అలాగే ఉప్పు కారము నేను చూయించలేదండి మర్చిపోయాను అలాగే సాంబార్ పౌడర్ యాడ్ చేసేస్తున్నాను కా అలాగే ఇందాక మనం స్మూత్గా టమాటా ప్యూరీ చేసుకున్నాం కదా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను నేను కారం అనేది చూయించడం మర్చిపోయాను కారం అయితే వేసేసుకున్నాను అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నాను ఇది కొత్తిమీరలో కొంచెం బౌల్ అవ్వాలి బాగా అలాగే కొద్దిగా వాటర్ కూడా వేసేసాను ఇది కూడా కొద్దిగా బౌల్ అయిన తర్వాత దీంట్లో నేను ఉల్వ ఇందాక ఉల్వ పొడి చేసేసుకున్నాను కదా ఇది డైరెక్ట్ దీంట్లో కొద్ది కొద్దిగా వేసేసుకొని ఉల్ ఉండలు కట్టకుండా ఈ విధంగా కలిపేస్తున్నాను ఇలా ఉల్వ జారు వీగ్లీ వన్స్ తీసుకుంటే చాలా మంచిదండి అలాగే కిడ్నీలో స్టోన్ ఉన్న వాళ్ళు కూడా తొలగిపోతుంది సాంబార్ అనేది రెడీ అయిపోయింది స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుస్తామా బై ఫ్రెండ్స్